నమస్కారం వార్తలకు స్వాగతం చల్లపల్లిలో రహదారి నిర్మించిన దాతను ప్రజలు ఘనంగా సన్మానించారు చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో ప్రవాస భారతీయరాలు చంద్ర సాహితి 10 లక్షల రూపాయల విరాళంతో నూతన సిమెంట్ రోడ్డు నిర్మించారు గ్రామ మాజీ సర్పంచ్ దివంగత చంద్ర ఉమా మహేశ్వరరావు మనమరాలు దివంగత చంద్ర సుభాష్ చంద్రబోస్ కుమార్తె ఎన్ఆర్ఐ చంద్ర సాహితి తన స్వగ్రామం మంగళాపురం వచ్చిన సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలోని శ్మశాన వాటిక రోడ్డును 10 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును నిర్మించారు ఈ నూతన సీసీ రోడ్డును దాత సాహితి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో దాత సాహితికి ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు तरवा करोना राटा मल इच्छा सो वाक सत्यनारायण बाबाई श्याम बाबाई वाले इकरा प्रेसिडेंट कल आये मूड ऑप्शन चूपी नचिंद सैल्ड अंत मे प्राणमेंटे चूस्ते रोडे बहुत सो डबुल सत्यनारायण बाबा श्याम बाबा कल అమ్మ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు తెలిపారు మోపిదేవిలో విలేకరుగా విధులు నిర్వహిస్తున్న పిరాటి తులసీరామ్ తన తల్లి ఇటీవల కరోనా సమయంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు ఆమె జ్ఞాపకార్థం మోపిదేవిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దివి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ తన ఇద్దరు బిడ్డలను ప్రయోజకుల్ని చేయడంలో విశేషమైన కృషి చేసిన ప్రభుకుమారి అకాల మరణం చెందటం అత్యంత బాధాకరమని అన్నారు ఆమె జ్ఞాపకార్థం ఈ రోజు ఆమె తనయుడు తులసీరామ్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కడవకొల్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు కాగా అత్యవసరంగా ఒక మహిళకు రక్తం కావాల్సి ఉండగా వెంటనే ఆమెకు రక్తదానం చేసి మహిళ ప్రాణాలు నిలబెట్టడంతో తులసీరామ్ ను పలువురు అభినందించారు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడానికి వాళ్ళ అమ్మగారు ఆమె చిన్నప్పటి నుంచి పిల్లల్ని కష్టపడి చదివించడం పెంచడం ఒంటరి పోరాటం చేసి ఆమె మరణించడం మూలంగా ప్రభుకుమారి ఆమె పేరు చాలా నాకు తెలిసో తెలుసు మాసారం దగ్గర చాలా కష్టపడి అమ్మగారు పిలిచి మన కరోనా టైంలో ఆమె మరణించడం దురదృష్టకరం అయినా సరే తులసి వాళ్ళ అమ్మగారి గురించి నాకు చాలాసార్లు చాలా రకాలుగా చెప్పి బాధపడటం బాగా సందర్భంగా ఈరోజు తులసి మంచి మనసుతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం బుట్టాయిపేటలోని చిట్టిపిల్లారయ్య ఆలయంలో ద్విశతాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు బుట్టాయిపేట చిట్టిపిల్లారయ్య దేవాలయంలో శ్రీ మహారుద్రయాగ సహిత సప్తమ వార్షిక వైభవముల సందర్భంగా విష్ణుబొట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి శతరుద్రాభిషేకం నిర్వహించారు దానిలో భాగంగానే ఈ నెల 28వ తేదీ సోమవారం వరకు కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల మురళీ మోహన శర్మ విష్ణుబొట్ల రామ జెడ్పీ చైర్మన్ ఉప్పల హారిక రాము మరియు రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని సతీమణి శ్రీమతి జయసుద మరియు చిట్టి పిల్లారయ్య స్వామి సేవాదళ నిర్వాహకులు మాదిరెడ్డి అంజబాబు కంతేటి రాము గంట జయన్ తదితరులు పాల్గొన్నారు దేవస్థానం వల్లభాంబాజమేద మహాగణపతి పంచాయతన క్షేత్రం
సప్తమ వార్షిక వైభవోత్సవాలు 22వ తారీఖు ప్రారంభమైనాయి. ఈ రోజు 23వ తారీఖు సంజీవ గారిటన్ ఈ రోజు 23వ తారీఖు బుధవారం ఈ రోజు నుంచి మహారుద్ర యాగం ప్రారంభమైంది. ఇప్పుడే అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలై స్వామికి ఈ పూట 121 రుద్రాలతో అభిషేక కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడి నుంచి 6 రోజుల పాటు ఉదయము సాయంత్రము కూడా 121 రుద్రాలతో హోమం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక విశేష కార్యక్రమం ఉంది. ఈరోజు సాయంకాలం లలితా సింధూరి చేత నృత్య ప్రదర్శన ఉంది. రేపు మహాసౌర హోమం, సూర్య నమస్కారాలు, అలాగే సూర్యనారాయణమూర్తి అర్చన ఉన్నాయి. వైఎస్ఆర్ పీకేఎం క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహపూరిత వాతావరణంతో ముగిసింది. వైఎస్ఆర్ పీకేఎం కప్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది. మంత్రి పేర్ని నాని తనయుడు, పేర్ని కృష్ణమూర్తి నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీల్లో 48 టీములు పాల్గొన్నాయి. 8 రోజుల పాటు జరిగిన పోటీల్లో 500 మంది క్రీడాకారులు సందడి చేశారు. వైఎస్ఆర్ సిపికి చెందిన అగ్రనేతలు మంత్రి కొడాలి నాని, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నగిరి ఎమ్మెల్యే రోజా ఈ టోర్నమెంట్లో ప్రత్యేక ఆకర్షణగా పాల్గొని యువ క్రికెటర్లను ఎంతో ఉత్సాహపరిచారు. 12 రోజుల పాటు క్రికెట్ సంబరంలా సాగిన టోర్నమెంట్ చివరి రోజు ఫైనల్స్లో ఆరెంజ్ ఆర్మీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు హుస్సేన్ 11 జట్టుకు నిర్దేశించగా వారు 20 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఆ జట్టు రన్నర్స్గా నిలిచింది. విజేత జట్టులో కైక్లూరు ప్రాంతానికి చెందిన సందీప్ ఫైనల్స్లో సెంచరీ సాధించారు. 110 పరుగులు సాధించి జట్టు విజయానికి ముఖ్య భూమిక వహించారు. అలాగే హుస్సేన్ 11 జట్టులో అనంత్ 71 పరుగులు సాధించారు. విజేత జట్టు ఆరెంజ్ ఆర్మీకు 100,000 రూపాయలు నగదు ట్రోఫీని ఎమ్మెల్యే రోజా అందించారు. అలాగే ప్రత్యర్థి హుస్సేన్ 11 జట్టుకు 50,000 రూపాయలు నగదు బహుమతి ఆమె అందజేశారు. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, థామస్ నోబుల్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా, ముడా చైర్పర్సన్ బొర్ర నాగభవాని విఠల్, కార్పొరేటర్లు శ్రీవాణి, కోఆప్షన్ సభ్యురాలు మట్టా తులసి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, కృష్ణా జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గూడవల్లి నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు చిటికెన్ నాగేశ్వరరావు, గాజుల భగవాన్ తదితర కార్పొరేటర్లు మహమ్మద్ రఫీ, మరీదు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు ఆ రోజు నాతో పాటు బ్లాక్ డ్రెస్ లో అందరూ ఎమ్మెల్యేలతో కూర్చొని తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళారు. ఇంతలో నన్ను పోలీసులు వెహికల్లో ఇసురు వేసి నేను అన్కాన్షియస్ అయితే నా మీద పోలీసులు కూర్చొని ఆ వెహికల్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. సరే, ఎవరు అడ్డు చెప్పినా కూడా ఆపకుండా వెళ్ళిపోయారు. మా గన్మన్ నా వెనక పరిగెత్తొచ్చినట్టున్నారు. నన్ను అటు హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా, ఇటు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా ఎక్కడో ఒక పాడుపడ్డ బిల్డింగ్ దగ్గర ఆ వెహికల్ని ఆపి నేను అన్కాన్షియస్లో అలాగే ఉన్నాను, వాళ్ళు పట్టించుకోలేదంట. ఈ విషయం తెలిసిన మా గన్మన్ పరుగు పరుగున అసెంబ్లీకి వెళ్ళి జగన్ గారికి చెప్పడం జరిగింది. జగన్ గారు, పేర్ని నాని అన్న, పెద్దిరెడ్డి గారు నాకు బాగా గుర్తు. ఈ ముగ్గురు ఇమీడియట్గా అసెంబ్లీ వదిలేసి వెహికల్ వేసుకొని ఫాస్ట్గా రావటం జరిగింది. ఆ రోజు జగన్ అన్నని కోపంగా ఫస్ట్ టైం చూశాను. ఎక్కడ పోలీసులు ఆ వెహికల్ జగన్ అన్న రావటం చూసి వెళ్ళిపోతుందో అని పేర్ని నానన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వెహికల్ పోలీస్ వెహికల్ కిందికి వెళ్ళిపోయారు. ఫుల్గా ఇలా పడుకునేసరి ఇంకా వెహికల్ మూవ్ అవ్వటానికి లేదు. నేనెవరో తెలియకపోయినా నన్ను ఆడబిడ్డగా గౌరవించి నన్ను కాపాడే ప్రయత్నంలో పేర్నన్న ఆ రోజే ఫస్ట్ నేను తెలుసుకున్నాను. తర్వాత వీడియో క్లిప్పింగ్స్ చూసిన తర్వాత జగన్ అన్న ఆ రోజు నా కోసం చేసిన ఫైట్ అవన్నీ చూసి కూడా వాళ్ళిద్దరికీ నేను ఫ్యాన్స్ అవ్వటం జరిగింది. అందుకే నాకు పరిచయం లేకపోయినా పేర్ని కిట్టి ఫోన్ చేసి మీరు రావాలి అంటే సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఈరోజు మీకోసం రావటం జరిగింది. ఎందుకంటే ఈ కోవిడ్ సమయంలో అందరం కూడా లేజీ అయిపోయాం, డల్ అయిపోయాం, పిల్లలతో సహా అందరం కూడా. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎంతసేపు నాలుగు గోడల మధ్యలో ఉంటూ అందరూ కూడా ఒకలాగా ఏమంటారు, సైకలాజికల్గా కానీ మన బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా అందరూ కూడా డల్ అయ్యాం. సో నేను కూడా లాస్ట్ ఇయరే అన్ని రకాల గేమ్స్ పెట్టి నవంబర్ ఒక 17 డేస్
లేడీస్ కౌన్సిల్ హాల్ వెళ్తున్నారంటే కొద్ది భాగం రోజా గారిది కూడా ఉంటది కాబట్టి మీ అందరి తరపున రోజా గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే ఇంకోటి ఇక్కడ ఇన్ని రోజులు టోర్నమెంట్ జరిగినా కూడా ఎటువంటి పార్టీలు లేకుండా అందరం కలగలిపి ఆడేది క్రికెట్ మాత్రమే. అటువంటి ఎటువంటి భేదాలు లేకుండా వచ్చి ఇక్కడ చూసిన ప్రేక్షకులకి అలాగే ఈ టోర్నమెంట్ ని మేదేసుకుని నడిపిన నా కార్పొరేటర్ నా కుటుంబం లాంటి కార్పొరేటర్లకి అలాగే గ్రౌండ్ స్టాఫ్ కి ప్రతి ఒక్కళ్ళు మన టోర్నమెంట్ మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎంతగా మేదేసుకుని చేస్తారో అదే విధంగా ఈ టోర్నమెంట్ ని ముందుకు నడిపిస్తాకి నా భుజం మీద అంటే చిన్న భుజాలు కాబట్టి మొయలేను కాబట్టి ఆ బరువుని సైతం మేదేసుకున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇంకోటి ఇంతకంటే ఎక్కువసేపు రోజే గారు ఉన్నప్పుడు మాట్లాడితే బాగోదు జనాలు కూడా తిట్టుకుంటారు కింద రాళ్ళు గీళ్ళు ఉంటే ఇసురుతారు కాబట్టి ఇంకెక్కువసేపు తీసుకోకుండా రోజే గారికి వెంటనే మైక్ ఇస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన పెద్దలకి మరీ మరీ రోజే గారికి క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారిని జీజే నాగలక్ష్మి తెలిపారు. మానవాళికి ఎంతో ప్రమాదకరమైన క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తతో ఉండాలని వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీ హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారిని జీజే నాగలక్ష్మి తెలిపారు. విజయవాడ వరల్డ్ విజన్ ఫాక్ట్ ప్రాజెక్ట్ సంయుక్త సహకారంతో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలను మరింత అప్రమత్తం చేస్తూ పలు కూడళ్లలో కళాకారుల చేత క్షయవ్యాధిపై కళాజాతి కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశామన్నారు. మచిలీపట్నం సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ విజయగౌరి, పీబీ హెల్త్ విజిటర్ ప్రసాద్ బాబు, డాట్ ప్లస్ సూపర్వైజర్ ధనలక్ష్మి, ఎంపీహెచ్ఎస్ మురళి, సుధాకర్లు మాట్లాడుతూ గతంలో ఈ వ్యాధి నివారణకు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేవి కావని కానీ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోనికి ఇప్పుడు వచ్చాయని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారణ అత్యంత సులువని మందులు వాడటంలో నిర్లక్ష్యం వీడితేనే క్షయ నివారణ సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ క్షయవ్యాధి దినంగా ఎందుకు గుర్తించామంటే గౌరవనీయులైన రాబర్ట్ కాక్ గారు టీబీ బెసిల్లేని కనిపెట్టారు. ట్యూబర్క్యులోసిస్ వ్యాధికి ముఖ్య కారణమైన ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని కనుగొన్న దినము కాబట్టి ఈ దినాన్ని మనం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినంగా ఉత్సవంగా ఆచరించుకుంటున్నాం. ఏ వ్యాధికైనా ముఖ్యంగా మనకి ఆ వ్యాధికి సంబంధించిన క్రిమిని కనిపెడితే మందులు కనుక్కోవడం ఇవ్వడం చాలా ఈజీ. గతంలో ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధిగా ఉంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ వారు ఉచితంగా మందులు సరఫరా చేయడం వల్ల చాలా చక్కగా వ్యాధి నయమవుతుంది, మరణాలు తగ్గిస్తున్నాము. మన కృష్ణా జిల్లాలో 21 టీబీ కేంద్రాలు ఉన్నాయి. అందులో అన్ని చోట్ల టీబీ సూపర్వైజర్స్ ద్వారా మందులు ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి సప్లై చేస్తున్నాము. 2 వారాల మించి దగ్గు ఎవరికన్నా ఉంటే అది టీబీ కావచ్చు, బరువు తగ్గినా, కళ్ళలో రక్తం పడినా, కళ్ళె పడుతున్నా, ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలుగా గుర్తించడం ప్రధానమైన కారణం. దీనికి మనం పరీక్షలు చేస్తున్నాము. 90 PHC-ల్లోనూ అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా మనము ఇవి వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు చేస్తున్నాము. గవర్నమెంట్ వారు సిబి నాట్ పరీక్ష ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మారుమూల ప్రాంతాలు అంటే ఇప్పుడు అవనగడ్డలు ఉన్నాయనుకోండి, ఎలసట్ల దెబ్బ, నాసుగుంట, పంటి మీద ఉన్న జిల్లాల్లో ఈ అన్ని అవేర్నెస్ అనేది దరిదాపున మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ 20 సంవత్సరాల్లో ప్రజల్లో బాగా అవేర్నెస్ వచ్చింది. టీబీకి ఇప్పుడు భయపడిన అవసరం లేదు. దానికి ఒక బాక్స్ పెట్టి అది 8 నెలల బాక్స్ అని ఒకటి ఉంటుంది, లేదా 2 సంవత్సరాల బాక్స్ అని ఒకటి ఉంటుంది, లేదా 12 నెలల దాన్ని ఒకటి ఉంటుంది. ఇలా కేటగిరీ వైజ్గా ఆ జబ్బును బట్టి వాళ్ళకి ఉచితంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ఆశా వర్కర్లు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ తెలిసిన వ్యక్తి దగ్గర పెట్టి ఆ మందు మింగుతున్నాడా లేదని రోజు అబ్జర్వేషన్ చేయాలి ఒకడు. ఎందుకంటే ఇది పకడ్బందీగా ఎంతో ఖర్చుతో కూడుకొని 9 నెలలు, 18 నెలలు, 2 సంవత్సరాలు ఇలా ఇస్తున్నాం. మరి పేషెంట్కి మందులు ఇవ్వడమే కాకుండా మరి ఆయన
కూలి పని చేసుకోలేడు కాబట్టి ఆయన తిండికి కూడా మనం ఎన్ని వేలు ఇస్తున్నాం। ఈ నెల 27న రోటరీ హాల్లో ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు। ఈ నెల 27న రోటరీ హాల్లో ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు। ఉదయం 10 గంటలకు రోటరీ క్లబ్ హాల్లో ప్రారంభం కానున్న మెడికల్ క్యాంపులో ఎముకలు కళ్ళు నరాలు కండనరాలు సమస్యలపై అధునాతన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు। పరీక్షలు నిర్వహించి అనంతరం ఉచితంగా మందులు ఎంజే నాయుడు హాస్పిటల్ పంపిణీ చేయనుంది। మచిలీపట్నం పరిసర ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జ్యోతి అనుపమ క్లబ్ ప్రతినిధులు అజ్మతునిసా విజ్ఞప్తి చేశారు। నమస్కారమండి। ఈ నెల 27వ తేదీన ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రస్ట్ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ మచిలీపట్నం వారు కలిసి ఒక మెగా క్యాంపెయిన్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కండరాలు ఎముకలు నరాలు ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా వైద్య సలహాలు అవసరమైన మేరకు మెడిసిన్స్ క్రిటికల్ కేర్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే విషయాల మీద అవగాహన సదస్సు టెస్టింగ్ ఎముకల నేను రోటరీ సెక్రటరీని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంజే నాయుడు గారు హాస్పిటల్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళ టీము రేపు 27వ తారీఖున మా రోటరీ క్లబ్లో ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్నాము। సహజంగా అందరూ కాళ్ళు నొప్పులని వాటిల్తో చాలా బాధపడుతూ ఉంటారు। చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి। మనం విజయవాడ వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని చూపించుకోవాలంటే చాలా టైం పడుతుంది చాలా ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ రోటరీ క్లబ్ మీకు ఉచితంగా ఈ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది। చిన్న వాళ్ళ దగ్గర బిఎండి అంటారు ఎముకల పట్టిత్వం అనేది తెలియపరిచే గొప్ప అవకాశం అండి। టెస్ట్ కూడా చేస్తారు అది ఫ్రీగా వాళ్ళు చేస్తామని మాకు ప్రామిస్ చేశారు। సో ఇది యాక్చువల్గా అంత ఈజీగా దొరకదండి మనం ఎక్కడో హైదరాబాదో విజయవాడ వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది। సో మన ప్రజలందరూ ఈ చక్కటి సదవకాశాన్ని ఉపయోగించగలగని కోరుచున్నాం। అలాగే మిగిలిన మన మచిలీపట్నంలో ఉన్న డాక్టర్స్ కూడా మన రోటరీ క్లబ్ తరఫున మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మేయర్ మోక వెంకటేశ్వరమ్మ అన్నారు। 23వ డివిజన్ సచివాలయంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారం ఇంటింటి వ్యవహారంలో భాగంగా బాలింతలకు గర్భవతులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో మేయర్ మోక వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు। ఈ సందర్భంగా బాలింతలకు మరియు గర్భవతులకు గుడ్లు పాలు మరియు పోషక విలువలు గల ఆహారాన్ని మేయర్ అందజేశారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ సిబ్బంది బాలింతలు మరియు గర్భవతులు చిన్నారులు పాల్గొన్నారు। పిల్లల్ని ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేసుకోవడానికి మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలను చేర్పించండి। అలాగే బాలింతలు గాని అలాగే గర్భిణీ స్త్రీలు గాని మన జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఎంతో ఒక ఆయనకున్న అక్క చెల్లెళ్ళు అంటే ఉన్న ప్రేమతో ఆయన ఇచ్చే మీ కిట్ను ఉపయోగించుకుని మీరందరూ దాన్ని తీసుకుంటే ఆహారాన్ని మీరు ఆరోగ్యంగా ఉండాలని మీ పుట్టే బిడ్డలు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ ఆయన చల్లని ఆశీస్సు మీ అందరికీ ఉండాలి। గర్భవతిగా ఆవిడ 9 నెలలు గర్భవతి కాలంలో తీసుకోవాల్సిన ఆహారం అంటే ఇంటి దగ్గర ఇచ్చే తీసుకునే ఆహారంతో పాటు కంపల్సరిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే ఆహార పదార్థం తీసుకోవడం వల్ల గర్భవతి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అంటే గుడ్డు పాలు తర్వాత వైఎస్ఆర్ కిట్ ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ ఎక్కువ తినని తీసుకోవాలని చెప్తున్నాము। బాలింత కూడా అలాగే తీసుకోవాలి। చిన్న బిడ్డలు ఎరిగే బిడ్డలకు కూడా ఆహార లోపం అనేది ఉండకూడదు। ముఖ్యంగా పిల్లల్లో 6 సంవత్సరాలలోపు సంపూర్ణ డెవలప్మెంట్ అన్ని రకాలు అంటే శారీరకంగా గానీ మానసికంగా గానీ బాగా డెవలప్ అయ్యే వయసు కాబట్టి పౌష్టికాహార లోపం ఉంటే బిడ్డల ఎదుగుదల లోపిస్తుంది। పుట్టిన వాళ్ళ ఎత్తుకు తగ్గ బరువు తగ్గ ఎత్తు వయసు తగ్గ ఎత్తు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।